అప్పుడే తల్లిదండ్రి చనిపోయినా వాళ్ళ తమ్ముని కష్టపడి చదివించుకుంటున్నాడురా. అయినా ఆడికి ఎందుకని చదువు, పని చేసుకుని సావక అంతేలే. రంగా అయ్యగారండి. ఏంట్రా ఇవాళ టిప్టాప్ గారాడి కొత్తగా కనిపిస్తున్నా? అది తమ్ముడికి పరిశీలి కదండి అయ్యా, గుడికి తీసుకెళ్దామని. ఎలారా వస్తున్నాడండి? వస్తాడు. ఎందుకు రాడి చెప్పండి అయ్యా. అందం కొడ దగ్గరికి ఓ సిగరెట్ రెండు ఎలక్స్ తీసుకురా. సరే తోట దగ్గర ఉంటాం, త్వరగా వచ్చే. అది తోట బాగా దూరం కదయ్యా. ఏం రాయ్ గారికి ఎదురు చెప్తున్నా, డబ్బులు మిగిలితే అగ్గిపడి కూడా తెచ్చే రండి అయ్యా. ఇలా కూకో. ఇలకలాగా నేను మనసన్న విషయం వీళ్ళందరూ ఎప్పుడో మర్చిపోయారు. నీకు ఈ పరిస్థితి రాకూడదు. నువ్వు బాగా చదువుకుంటే ఏదనుకుంటే సాధించగలవు. బాగా చదువుకుంటావు కదూ. మనకు రాదని ఎలా మేనేజ్ చేయాలి? ఎంత చూసినా నువ్వే కొట్టాలి, తప్పదు. నువ్వు కొట్టరా, నువ్వే కొట్టు. నువ్వు కొట్టరా, ఈ స్ట్రైక్లు ముగ్గురికి ముడిచుంటే బాగుంటారా, ఇబ్బంది అయిపోతుంది. ఎరా రంగా అలా ఉన్నావేంటి? ఏం లేదురా, తమ్ముడు ఈ మధ్యన చదవకుండా అలరి చేస్తున్నాడు. చెప్పిన మాట కూడా అసలు వినట్లేదు. శంకర మాస్టర్ స్కూల్లో చేర్పించిన తర్వాత కూడా ఇలా చేస్తున్నాడంటే ఆశ్చర్యం వేస్తుందిరా. ఇంకెక్కడ శంకర మాస్టర్? ఏమైంది ఇప్పుడు పనిలో పాఠాలు చెప్పింది సంధ్య. దానికేం వచ్చరా, దాని గురించి నువ్వే చెప్పాలి. ఏముంది శంకర మాస్టర్ చేత 60,000, అందులో 10,000 సంధ్యకి ఇచ్చి పాఠాలు చెప్పిస్తున్నాడు, మిగిలిన 50,000తో పండగ చేసుకుంటాడు. నిజంగా మన శంకర మాస్టర్ ఎంత తెలివైనోడ్రా. అంతే కదా మరి. రే రంగా, మీకు అసలు అబ్బు, మీరు శాతం చాలా తప్పు అయ్యా. ఇప్పుడే తెలిసింది మీరు పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదంట. నాకు మీరు కారణాలు చెప్పద్దయ్యా, పిల్లలకు పాఠాలు చెప్పండి చాలు. ఏమీ చదువుకోకుండా వీధిరంబడి పనిచేసే కుక్కవి, నాకు నీతులు చెప్తున్నావా? ఏమీ చదువుకోకుండా ఇలా మాట్లాడుతున్న నన్నే కుక్క అంటే, అన్ని చదువుకునేలా చేస్తున్నా మిమ్మల్ని ఏమన్నాయ్యా? అవునయ్యా, నేను కుక్కనే, కానీ తీసుకున్న ప్రతి రూపాయి కష్టపడి పనిచేసి తీసుకుంటానయ్యా. తీసుకో. ఇప్పుడు నేనేం చేయాలి? నా తమ్ముడికి చదువు చెప్పండి అయ్యా. ఒరే తెంగరోడా, మీ వాడు ఇప్పుడు చదువుతున్నది 6, వాడు 10వ తరగతిలో రావడానికి 4 ఏళ్ళు పడుతుంది. 10వ తరగతిలోకి రాని అప్పుడు చదివిద్దాం. నేను అందరిలా కాదయ్యా, ఇప్పుడు చాలా మంది అలా చదివేసుకుని పెద్ద ఇటుకలు మోసుకున్నారు. నా తమ్ముడు బాగా చదువుకోకపోతే ఇప్పుడే 8 ఇటుకలు మోయిస్తాను, ఎందుకంటే వాళ్ళంత ఏలోకి పెద్ద కాంట్రాక్టర్ అవుతాడు కదయ్యా. ఈ రోజుల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళకి చదువు విలువ తెలియటం లేదు. అలాంటిది ఏమీ చదువుకోని వాడికి చదువు విలువ తెలిసింది. ప్రైవేట్ స్కూల్లో చదివించి సోమత లేకపోయినా కష్టపడి చదువుతున్నానంటే దానికి కారణం మీరున్నారనే అయ్యా.
నేనే పరిస్థితిలో ఇలా చేస్తున్నానో ఈ పరిస్థితిలో నీకు చెప్పిన అర్థం ఎనీవే వాడిని రెగ్యులర్ గా స్కూల్కి పంపించు చూడండి పిల్లలు కమ్ ఇన్ ఈ రోజు నుంచి సంజా టీచర్ స్కూల్ కి రాదు నేనే రెగ్యులర్ గా క్లాసులు వచ్చి మీకు పాఠాలు చెప్తాను మీరందరూ బుద్ధిగా చదువుకొని ఈ స్కూల్ కి మీ తల్లిదండ్రులకి నాకు చాలా మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను పిల్లలు మీకు నేను చెప్పే మాట ఒకటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు రెండు పడవల మీద ప్రయాణం చేయొద్దు మీకు జీవితంలో ఒక నిర్దేశం ఉండాలి డాక్టర్ అవ్వాలనో లేదా కలెక్టర్ అవ్వాలనో కోరుకుంటూ ఉంటారు అలా కోరుకున్నప్పుడు చదువు మీదే ధ్యాస పెట్టండి అలా కాకుండా ఒక స్పోర్ట్స్ మ్యాన్ గానో ఒక సింగర్ గానో అవ్వాలనుకుంటే ఆ రంగాల్లో మీరు ప్రావీణ్యం సంపాదించి తీరాలి నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటా ఆల్ ది బెస్ట్